ఇదేమిటి ప్రసాదమా? కాదు, ఈ పూట మీ భోజనం. ఇంత కొంచెమా? నేను పాకే రోజుల్లో కూడా ఫుల్ మీల్స్ తినేవాడిని. అందుకే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువైంది. దగ్గరుండి తక్కువ తినిపించమని డాక్టర్ గారు చెప్పారు కదండి. ఏ డాక్టర్? అలా తెలియనట్టు మాట్లాడితేనేమిటండి? పెళ్ళయ్యాక మనం మీ డాక్టర్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు? మిమ్మల్ని డైటింగ్ చేయమని చెప్పారు కదా, వెంటనే మర్చిపోతారేటండి. ఇది డైటింగ్ లేదు, ఉపవాసంలో ఉంది. నిజమేనమ్మా, మరీ కొంచెం అనంతిని ఎలా ఉండగలడమ్మా? మీరు ఊరుకోండి, నా భర్త ఆరోగ్యం మంచి చెడ్డ అన్ని నేనే చూసుకోవాలి కదా. అది కాదు కళ్యాణి, అర్ధరాత్రి ఆకలేసి హరేమంటే? ఎందుకు ఆకలిస్తుంది? ఫస్ట్ క్లాస్ విటమిన్స్ కలిపిన జ్యూస్ తయారు చేశాను. ఓ, జ్యూస్ ఉందా? బతికించావు, వీళ్ళు తొందరగా పట్ట పట్ట. విష్ణు, నీ ఆరోగ్యాన్ని ఇంతలా చూసుకునే భార్య దొరకటం నిజంగా నీ అదృష్టం. మరి ఎవరు అనుకున్నావా? షీజ్ మై డాటర్. ఆహా, అన్నం కొంచెం పెట్టినా కొంచెం జ్యూస్ తీసుకొచ్చావు, థ్యాంక్స్. తాగండి, 20 పచ్చి కోకో కలిపిండి తయారు చేశాను. విష్ణు, తాగు, ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ మెడిసిన్. yes, అందులో ఐరన్ కంటెంట్ ఉంది, తాగే. ఐరన్ ఉందా? అయితే నువ్వు తాగు. చూడండి డాడీ, తాగమని చెప్పండి. yes, విష్ణు, కమాన్ కమాన్ కమాన్, తాగు. నాకు తక్కు, ఏం పర్వాలేదు, నుంచి తాగు. నాకొద్దు, నాకొద్దు. నీ ఫేస్ చూస్తుంటే ఇంకో గ్లాస్ లాగించేటట్టున్నావు. ఏమైంది, ఏమైంది? పచ్చిమిరపకాయ నవిలా మంట. నీకు మంట నాకు చేదు. పర్వాలేదులే, పడుకోబోయేటప్పుడు బాగా పంచదార వేసుకుని గ్లాస్ లో పాలు తాగు, సరిపోతుంది. అలాగే అంకుల్. కళ్యాణి, పాలు తీసుకుని రూమ్ కురా. ఏమే, నన్ను పస్తు నుంచి హింసించాలనుకుంటున్నావా? నా కాకరకాయ రసం ఇచ్చి కడుపులో తిప్పేటట్టు చేస్తావా? నాకు లైఫ్ అండ్ డెత్ సమస్య ఉండేలా వచ్చాను గానీ, లేకపోతే నిన్ను ఆ చెట్టు కింద లాయర్ గాని నా కాళ్ళ మీద పడేటట్టు చేసి కాకరకాయ నమిలేటట్టు చేసేవాడి? ఇదిగో, నన్ను ఏవే పోవే రావే వసే అని పిలవద్దు చెప్పానా లేదా? నువ్వు కుంకుడుగాయ రసాలు మిరియాల కషాయాలు ఇస్తుంటే నిన్ను మర్యాదగా పిలవ. కళ్యాణి, ఇదిగో అత్తగారు నా కోసం పాలు తెచ్చినట్టుంది, పోయి తె. తొందరగా తీసుకురా, నాలుక గొంతు చేదుగా ఉంది, పంచదార ఎక్కువ వేసారో లేదో చూద్దాం. చూస్తా. పంచదార సరిగ్గా సరిపోయింది. ఆహా, గేదె కుడితి తగినట్టు ఏం తగేవే, కుళ్ళిపోయిన ఉల్లిపాయ మొహం. నీదే అరిగిపోయిన పచ్చడి పండు మొహం. పోవే, దోమల వాళ్ళని జీడిపాకం ముద్ద. జింగిరి పింగిరి పొంగిరి తక్కరి లట్ట. ఏమిటి అంత పొడవుగా ఉంది? ఇంకా చాలా పొడుగుంది, దీనికి అర్థం చెప్తే నీ ప్యాంట్ ఫ్యాన్ కి బిగించి ఉరేసుకుని చస్తావు. ఇదిగో, నువ్వేం తిట్టినా భరించి కూర్చోడానికి నేను లంగా ఓణి వేసుకుని కూర్చోలేదు. దెబ్బకు దెబ్బ, వేటుకు వేటు. నిరసం దగ్గనే, తర్వాత చెప్పని పని వచ్చి మొత్తం. ఆనంద్, అమ్మాయితో అన్ని చెప్పాను, ఒప్పుకుంది. రేపు పొద్దుటే పొర్లు దండాలకు ఏర్పాటు. అలాగే బాబాయ్ గారు. చూసావు అంకుల్, ఆ ప్లాట్ఫామ్ గాడు కావాలని కట్టు కథలు చెప్పి డాడీ నమ్మించి నన్ను రిస్క్లు పడేస్తాడు. నువ్వు వాడి కడుపు నిండా తిండి పెట్టకపోతే ఏం చేస్తాడు? నీ మీద పగబట్టి నేను ఇలాగే ఏడిపిస్తాడు. అంకుల్, అడ్జస్ట్ అయిపోమ్మా. నువ్వు కాసేపు కళ్ళు మూసుకుని రోడ్డు రోలర్ లాగా 4 సార్లు పొర్లు, నీకు పుణ్యము తగ్గుతుంది, మనం వాడే నాటకం కూడా బయటపడదు. అల్లుడు గారు, పాలు తాగటం ఏంటి? అంకుల్, ఆనాడు అయ్యప్ప స్వామి పులిపాలు తాగాడు కదా, అది శరణమయ్యప్ప. పస్తులు పెట్టితివే శరణమయ్యప్ప, ఇరుకున్న పెట్టితివే శరణమయ్యప్ప. అందరా, ఇవన్నీ స్వామివారి స్తోత్రాలే. అవును బాబాయ్ గారు, మీరు అమెరికాలో ఉన్నారు కదా, ఈ స్తోత్రాల గురించి మీకు తెలియదు. స్వామి శరణమయ్యప్ప.